అదే ఇప్పుడు మామూలుగా నేను అనేది కూడా అదే ఇదివరకు మహబూబ్నగర్ అనే ఒక ఒక తెలంగాణ వేరే జిల్లాలకు సంబంధించి మహబూబ్నగర్ అంటే ఆడ ఏముంటుంది నెర్రెలు వలసలు ఆ తర్వాత ఒక సుక్క నీరు లేని వేరే మాది పక్క జిల్లాలు కాబట్టి వేరే వేరే జిల్లాల నుంచి కూడా నగర్ మీద ఎప్పుడు ఆ రోజు రోజు ఈరోజు నగర్ ఒక కవిగా మీరు ఒక గాయకునిగా ఎందుకంటే చెప్పడం మాటలు చెప్పడంలో ఒకటి ఉండొచ్చు దాన్ని ఈ రోజు మహబూబ్ నగర్ చూస్తే చాలా సంబూరంగా ఒకనాడు పాలమూరు గడ్డ మీద పక్కనే కృష్ణమ్మ మాది జిల్లాలో రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది మా జిల్లాను అనుకునే మా జిల్లాను అనుకునే ప్రయాణం చేస్తుంది మా దగ్గర ఇంకో ఉపనది ఉంది తుంగభద్ర ఇంకో నది ఉంది అది కూడా వార్త రెండు నదుల మధ్యన ఉన్నటువంటి జీవగడ్డ నడిగడ్డ పాలమూరు జిల్లా నీరు లేకపోతుండే మీరు అన్నట్టు ఓ డెజర్ట్ లాగా అనిపిస్తుండే ఈ హైదరాబాద్ దాటినామని అంటేనే ఎండగాలి వేడి గాలి సెగలు తగులుతుండే మా దగ్గర కంపతార్ చెట్లు లొటపీస్ చెట్లు తంగడి చెట్లు మునుగోడు సర్కార్ చెట్లు తప్ప పలానా పండ్ల చెట్లు పూసినాయి పుల్ల చెట్లు కాసినాయి ఆయన చరిత్ర ఎప్పుడూ లేదు తెలంగాణ గడ్డ మీద మీరు అన్నట్టు నిజమే అది ఆనాడు ఏరంచు ఊరు నా ఊరు పాలమూరు ఏరంచు ఊరు నా ఊరు పాలమూరు ఏరన్సు ఊరు ఊరన్సు ఏరు ఎటుపార చూసిన ఎడారి తీరు ఊరు నా ఊరు పాలమూరు ఎద్దుంటే భూమి లేక భూముంటే లేక ఎద్దుంటే భూమి లేక భూముటే లేక అరే ఎద్దు భూమి రెండు ఉన్న సాగునీటి వసతి లేక ఊరు నా ఊరు పాలమూరు ఈ కన్నీటి గోసలు ఈ దుఃఖమే వాడినాం మేము పొద్దున్న లేస్తే కుమ్మరి వామిల తుమ్మలు మలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరేను పెద్ద బాడిసా మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి చేతి వృత్తుల నా పల్లెల్లోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనవా ఏ ఏ ఈ దేశంలోన అని దుఃఖమే వాడుతుంటమే ఏ ఏ కార్యక్రమం జరిగిందంటే పాలమూరు గడ్డ మీద ఎండాకాలమో వానకాలమో ఏదైనా టెంట్ వేసి పలానా రాజకీయ పార్టీలు టెంట్ వేసినాయనంటే ఆ టెంట్లో నినాదం ఏముంటుందంటే కరుబత్యం చెల్లించాలి కరువుత్యం ఎస్ ఆకలి చావులు నివారించాలి లేకపోతే వలసల ఆపాలే ఆ సచ్చిపోయిన శవాలను వెనకకి తీసుకురావాలి ఈ డిమాండ్లతో తప్ప పాలమూరు ఎప్పుడు అరవై ఏళ్ళల్లో సంతోషంగా జరుపుకోవాలి కానీ కట్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ గారి పాలనలో రాళ్ళు దేనిన నేలలో రతనాల రాసులు జుస్తిమి మోడువారిన వారిన బీడులో సిగురుల చూస్తిమి జూస్తిమి కన్నీళ్ళు నిండిన కళ్ళలో మా కలల పంటలు పండెనో ఎండిపోయిన నేల నేడు మాగానిగా మారెనో రాళ్ళు తేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి మోడు వారిన మొలకెత్తె సిగురుల చూస్తిమో ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరెను గట్టెనో పస్తులున్న పాలమూరు పాడి పంటతో మురిసెనో పక్కనే కృష్ణమ్మ విన్న పక్కనే కృష్ణమ్మ విన్న కాలి కడుపుతో మండెనో ఎత్తిపోతల నీళ్ళతో నేడు మారెనో ఈ చిత్రం చూస్తున్నాం మేము ఎస్ మేము ఉద్యమం చేసినాడు ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్ననాడు కేసీఆర్ గారి అకుంఠిత దీక్ష తెలంగాణ వస్తుంది రాష్ట్రం వచ్చి తీరుతుంది అన్ననాడు మేము ఎవరం అనుకోలేదన్న ఇప్పటికీ చాలామంది గుండెల్లో గుండె మీద చేసుకొని ఆలోచించమని నేను అడుగుతున్నా మన ఛానల్ ద్వారా తెలంగాణ వస్తుంది తెలంగాణలో ఉంటామని ఎవరమైతే అనుకోలేదు ఇదే పాలమూరు జిల్లాలో వెయ్యి ఫీట్ల బోర్లు వేసిండు ఎస్ వెయ్యి ఫీట్ల లోతు బోర్లు వేస్తే ఆ బోరు ఒక్కంచు నీళ్ళు పడితే అది జనవరి రాగానే ఫిబ్రవరికి ఎంట్రీ కాగానే బోర్ నీళ్ళు ఎండిపోతుండే లిటరల్లీ బోర్ ఎండిపోతుండే వేసిన పంట సగం మధ్యలో ఆగిపోతుండే నల్గొండలో బోర్లేసి బోర్లేసి ఒక ఆయన పేరు బోర్ల అని పేరు వచ్చింది మా దగ్గర ఆలంపూర్లో కూడా ఒక రామ్ అనే అని ఒక ఆయన ఉన్నాడు వనపర్తిలో కూడా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ రాకముందు తొంభై తొమ్మిదిల భూమి అమ్ముకున్నాడు అంట ఎందుకు అమ్ముకున్నాడు అంటే ఆయన ఆరుగోళ్ళ బావి తీసిండు ఆరుగోళ్ళ లోతులు బావి తీస్తే అంటే అంటే దాదాపు అరవై ఫీట్ల లోపల బాయి తీస్తే ఆ బాయిల నీరు కూడా అడుగంటి పోయిందని చీ వ్యవసాయం నాతో కుదరదు ఇది అమ్ముకొని ఆయనతో ఎక్కినాన్ని పోదామని చెప్పేసి ఆనాడు భూమి అమ్ముకొని వెళ్ళిపోయిండు ఆయన భూమి అమ్ముకొని వెళ్ళిపోయిండు ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్ వచ్చి డైలీ లేబర్గా పనిచేస్తున్నాడు ఆనాడు భూమి కొనుక్కున్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆ భూమి కొనుక్కున్న ఆయన ఈ బాల మళ్ళ చూస్తే అదే బాయిల ఆ బాయే ఉప్పొంగి బోర్ లేకుండా మోటార్ లేకుండా ఆ బాయి జాలు వారి పొలం అంతా వాడుతున్నది ఆయనకున్న అమ్మిన ఐదెకరాలు ఈ బాయి నిండగై జాలు వాడుతున్నది కారణం ఏందని అంటే ఎత్తిపోతల నీళ్ళ నుంచి గ్రౌండ్ వాటర్ చాలా పెరిగింది పెరిగింది కృష్ణమ్మ నీళ్లను పైకి వస్తాయని ఎవడు ఊహించలేదు ఏ తెలంగాణ గడ్డ మీద ఉంటుంది మీకెవడు ఇస్తాడు రాయ్ నీళ్ళు ఉంటుంది అంత తెలంగాణనే భూభాగం అంతా పైన ఉంటుంది పైన గోదావరి ఉంటుంది కింద కృష్ణమ్మ దాదాపు రెండు వందల ఫీట్లో లోతులో ప్రవహిస్తుంటుంది మీ గడ్డ మీదకి నీళ్ళు ఎట్లు వస్తాయి బా అని ప్రతి అసెంబ్లీలో ప్రతి ముఖ్యమంత్రి ఎక్కిరించినోడే తెలంగాణని కానీ అపర మేధావి కేసీఆర్ గారి ఒక జ్ఞానం వల్లనే ఎట్లా రాదు కృష్ణమ్మ అని నది ముందుకు పోతుంటే రివర్సు రివర్స్ ఇరిగేషన్ ప్లాన్ చేసిండి సార్ ఇవాళ ఈ నది ముందుకు పోతుంటే నదికే వెనక అడుగులు నేర్పి ఎత్తి నెత్తి మీద ఎత్తిపోస్తున్నాడు ఇవాళ నీళ్ళు దాని ద్వారా పాలమూరులో కూడా మీరు నమ్మరు లిటరల్లీ నలభై ఫీట్లు వేస్తే ఇలా బోరు పడుతుంది సో బోర్లు అవసరమే లేదు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే బోర్లు అవసరం లేదు కానీ ఎక్కడో చోట గుట్ట మీదనో చెట్లు పెట్టుకున్న వాళ్ళు తోటలు పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు బోరేస్తే ఈ డ్రిప్ సిస్టమ్ కోసం బోరేస్తే ఎందుకు నేనే వేసిన నలభై ఫీట్లల్లో నీళ్ళు పడ్డాయి రెండు పైపులు దించంగానే దుక్కుతుంది అది నీళ్ళు నీళ్ళు దుక్కుతున్నాయి కొంతమంది బోర్ వేసి చాలా రోజులు మోటార్ బిగించరు కదా ఆ మోటార్ బిగించకపోతే ఆ బోర్లలో నీళ్లు ఇప్పుడు ఆటోమేటిక్గా పైకి ఆ నీళ్ళని ఆపనికే రైతు రాయి పెట్టి ఆపుతున్నాడు దాన్ని ఇప్పుడు ఎంత గొప్ప మార్పు అండి తెలంగాణ ఎడారి లాంటి తెలంగాణకు ఈ నీళ్లు ఉబ్బికొస్తున్నాయంటే అనుకుంటాం నేను అందుకనే ఈ మధ్య కొలంలో ఒక పాట రాసిన అడుగంటిన భూగర్భ జలాలు ఆడుగంటిన భూగర్భజలాలు భుగ 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 పైకుబికి వస్తాయి అనుకున్నామా కలగన్నామా అగ్నిగుండమై మండిన నేల ఆకుపచ్చగా మారుతదని అనుకున్నామా కలగన్నామా ఎండాకాలం నిండు కుండలై చెరువులు మత్తడి దూకుతాయని అనుకున్నామా కలగన్నామా కంటి రెప్పపాటైనా కరెంటు కరెంటును కలగన్నామా అనుకున్నామా కలగన్నామా అన్నదాతలకు రైతు బంధు వస్తుందని కలగన్నామా రెండొందలున్నాసర పింఛను రెండు వేలుగా మారుతుందని అనుకున్నామా మనము కలగన్నామా మిషన్ కాకతీయతో చెరువులు ముస్తాబై మురిసిపోతాయని అనుకున్నామా చెరువులో వేల చేప పిల్లలు ఊర్లలో వేల గొర్రె మందలు తెలంగాణను ముందుకు నడుపుతాయని అనుకున్నామా మనము కలగన్నామా ఎన్నడూ జరగని ఊహించని మార్పు తెలంగాణలో కళ్ళ ముందు జరుగుతున్నది అందుకే ఈ దశాబ్ది ఉత్సవాలు ఇది ఎవరి వల్ల సాధ్యపడింది అని అంటే ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఒక ఉద్యమకారుడే ఎమ్మెల్యే అయితే ఒక ఉద్యమకారుడు ఇవాళ మంత్రిగా ఉంటే దాన్ని శ్వాసించిన నేలను ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆయనకు ప్రేమ ఉంటుంది హృదయంతో ఆలోచించగలిగినటువంటి కేసీఆర్ గారు లాంటి నాయకుడి వల్లనే ఈరోజు ఇది సాధ్యపడుతున్నది